తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. అందరి ముందే అధికారులపై రెచ్చిపోయారు. పనుల అలసత్వంపై సీరియస్ అయిన ఉత్తమ్ సస్పెండ్ చేస్తా అంటూ హెచ్చరించారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ గండి పూడ్చివేత పనులను మంత్రి పరిశీలించారు. పనుల పురోగతిని తెలుసుకున్న ఉత్తమ్ పనుల్లో అలసత్వంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెండ్ చేస్తా అంటూ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయిపోతుంటే వేసుకోవచ్చు కదా సెక్రటరీస్ గా చెప్పండి. తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. అందరి ముందే అధికారులపై రెచ్చిపోయారు. పనుల అలసత్వంపై సీరియస్ అయిన ఉత్తమ్ సస్పెండ్ చేస్తా అంటూ హెచ్చరించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. రెహనా, ఈ రోజు కోదాడ పర్యటనకు వచ్చినటువంటి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్ఎస్పీ అధికారులపై సీరియస్ కావడం జరిగింది. ఏదైతే గత నెల 30-31 తారీఖున వచ్చినటువంటి వరదలతోటి నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గండి పడడంతో పాటు మరో చోట కాలువ తెగిపోవడం జరిగింది. ఈ పనులకు సంబంధించి దాదాపుగా 25 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా పనుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ అలసత్వం వహిస్తున్నారని చెప్పి ఆయన అధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సస్పెండ్ చేస్తానంటూ కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. ఎందుకంటే నాగార్జున సాగర్ ఎడమ కాలువకు అప్పటికే నీటి విడుదల చేయడం తోటి దాదాపుగా నాగార్జున సాగర్ ఎడమ కాలువ పరిధిలో ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు అటు ఖమ్మం జిల్లా రెండు జిల్లాలకు సంబంధించి సాగునీరు వస్తుండటంతో రైతులంతా కూడా వరి నాట్లు వేసుకొని నీటి కోసం అనేది వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. గండి పడడంతో గత 25 రోజులుగా నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల నిలిపివేయడం జరిగింది. కొద్ది మొత్తంలో నీటి విడుదల చేస్తుండటంతో కేవలం మిరియాలగూడ పరిధి వరకే నాగార్జున సాగర్ ఎడమ కాలువకు 2000 క్యూసెక్ల వరకు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం దాదాపుగా 8000 క్యూసెక్ల నీటి విడుదల చేయాల్సి అధికారులు నీటి విడుదల చేస్తారు. దీనికి రెండు జిల్లాల సాగునీరుకి అవసరం ఉంటుంది కాబట్టి 8000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తారు. అయితే రెండు గన్లు కాగితపు రామచంద్రపురం వద్ద కాలువ తెగిపోవడంతో పాటు కొద్ది దూరంలోనే మరో గండి పడడంతో ఈ వీటి పునరుద్ధరణ పనులకు సంబంధించి దాదాపుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని అక్కడ నిధులు కేటాయించడంతో పాటు పనులు కూడా వెంటనే స్టార్ట్ చేయాలని అధికారులను ఆదేశించడం దాదాపుగా ఇప్పటికీ ఈ 25 రోజుల సమయంలోనే దాదాపుగా 3 సార్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడికి రావడం అధికారులకు సూచనలు చేయడంతో పాటు త్వరితగతిన పనులు పూర్తి చేయాలి, పంటలు ఎండిపోతున్నాయి, వరి నాట్లు వేసుకున్న రైతులు నీటి కోసం ఎదురు చూస్తున్నారని చెప్పి అధికారులకు సూచనలు చేయడంతో పాటు త్వరితగతిన పనులు పూర్తి చేయాలని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేసినప్పటికీ పనుల విషయంలో అలసత్వం వహిస్తున్న నేపథ్యంలో పంటలు కూడా ఎండిపోయే పరిస్థితి ఎండుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి త్వరితగతిన పూర్తి చేయకపోవడంతో ఎన్ఎస్పీ అధికారులపై ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పనుల పరిశీలనలకు రావడం జరిగింది. అక్కడ వచ్చినటువంటి అధికారులను నిలదీయడం జరిగింది. ఎందుకు ఆలస్యం అవుతుంది, దీన్ని రేపటిలోగా నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది, అయినా కూడా పనుల పట్ల ఎందుకు అలసత్వం వహిస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు అనేది విషయంలో కూడా ఆయన వారిపైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. కానీ మరోవైపు ఇటు గత ప్రభుత్వం పైన కూడా ఆయన విమర్శలు చేయడం దాదాపుగా 10 ఏళ్ల పాటు ఈ ఎడమ కాలువకు సంబంధించి పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడంతో ఎక్కడికక్కడ కూడా గండ్లు పడే అవకాశం ఉన్నది, నీటి విడుదల ప్రవాహం తోటి కాలువ కొట్టుకుపోయే పరిస్థితి ఉంది, సరైన ఇంజనీర్లు లేరు,
బస్కర్లు లేరు అనే విషయంలో కూడా ఆయన గత ప్రభుత్వం పైన విమర్శన చేయడం జరిగింది. ఇదంతా కూడా రైతులకు ఇబ్బందులు కలగకుండా సాగునీటికి విడుదల చేస్తామనేది ఒక పక్క చెప్తున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారంటూ కూడా మరోవైపు ఆయన విమర్శలు సరికాదని కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తంగా అయితే అధికారుల తీరుపై, కాంట్రాక్టర్ పనులపైన కూడా ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ రేపటి వరకు పూర్తి చేయాలి, సాగర్ ఎడమకాలకు రేపు నీటిని విడుదల చేయాలనేది ఆయన ఆదేశించడం జరిగింది. దీనిపై అధికారులు ఏం చెప్తున్నారు అంటే, గత నెలలో వచ్చినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో వరద కూడా ఉధృతంగా రావడం, అప్పటికే సాగర్ ఎడమ కాలువలో నీటి ప్రవాహం నీటి విడుదల కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు వరద నీరు అటు నీటి విడుదల రెండు ఎక్కువ మొత్తంలో నీరు రావడంతో పర్యవేక్షణ లోపంతో కూడా వాస్తవంగా పర్యవేక్షణ లోపం ఉంది. కాలువలకు సంబంధించి కొన్ని చోట్ల పగుళ్లు ఏర్పడడం, కొన్ని చోట్ల గండ్లు పడుతుండడంతో పర్యవేక్షణ లోపంతో ఈ గండి ఏర్పడడం జరిగింది. దీనిపైన అధికారుల పర్యవేక్షణ లోపంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది అనేది స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాల్సి ఉన్నప్పటికీ అధికారుల అలసత్వం కూడా ఉండడంతో మంత్రి వారిపైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అధికారులు మాత్రం దీనిపైన పనులు కొనసాగుతున్నాయి, కాకపోతే ఎక్కువ పెద్ద మొత్తంలో గండి పడడంతో పనులు కొన్ని రోజుల పాటు కొనసాగడం జరిగింది అనేది అధికారులు చెప్తున్నప్పటికీ రేపటిలోగా ఖచ్చితంగా పూర్తి చేయాలనే ఆదేశాలతోటి రేపటి వరకు ఖచ్చితంగా పూర్తి చేసి నీటిని విడుదల చేసేందుకు కూడా సిద్దమవుతున్నట్టుగా అధికారులు మాత్రం చెప్తున్నారు. ఓకే జానియ, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇది అయిపోతుంటే చేసుకోవచ్చు కదా, సెపరేట్ రేస్ కదా, అయిపోతుంటే ఫోర్ అవర్స్ చేసేసింది.